ఓసిని అమ్మ కడుపు మాడా, ఇలా దడిపిస్తున్నావేంటే? అది కాదండి. ఏది కాదే, వెనుక నుంచి మోడసరసాలేంటే? నువ్వేనా లేక మీ ఊరు ఆడవాళ్ళంతా ఇంతేనా? పళ్ళు రాలిపోతే ఎక్కువగా మాట్లాడావంటే ఏంటే? భర్తనే కొడతావా? అసలు భర్త అంటే ఎవర్రా? రానా మొగుణ్ణి రా అంటే తప్పు లేదు. ఆ మాటకొస్తే మా ఊర్లో మొగోళ్ళందర్నీ రా అనే పిలుస్తాను. అంటే వాళ్ళందరూ కూడా నీకు మొగుళ్ళేనా? టాపిక్ డైవర్ట్ చేయకు. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? ఎహే, అసలు విషయానికి రా. భర్త అంటే ఎవరు? మూడు ముళ్ళు వేసేవాడు, సూదులో దారమేం కాదు, ముచ్చటి తీర్చేవాడ్రా మొగుడంటే. అరే పెళ్ళయ్యి మూడేళ్లయింది, ఏనాడైనా నా ఒంటి మీద చేయసావా? ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందే, అందులో యాపిల్స్ ఉన్నాయా లేదా బత్తాయిలున్నాయా ఇంకేమన్నా కాయలున్నాయా? డోర్ తీసి ఏనాడైనా చూసావా? డీ ఫ్రిడ్జ్ లో టెంపరేచర్ టచ్ చేసావా? అసలు డీ ఫ్రిడ్జ్ ఎక్కడుందో తెలుసా నీకు? అందులో కూలింగ్ వాటరే కదా తాగేది. ఓరి నా రింగులో నీ ఫింగరు. డీ ఫ్రిడ్జ్ అంటే అది కాదురా, అది కాదురా, అది కాదురా, అది కాదురా. అలా అస్తమాను కొట్టకే, నొప్పుడుతుంది. చెప్పాల్సింది డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఓరి నా వెలగలేని కొవ్వొత్తి, ఇంతకంటే ఏ ఆడకూతురురా నీకు చెప్పేది? సంవత్సరానికి ఒక్కసారైనా సంక్రాంతి వస్తుంది. పెళ్ళయి మూడేళ్లైనా నా జీవితానికి కాంతి రాలేదురా. ఇదంతా నా కర్మ. మా అమ్మ నాన్న అల్లుడికి పవర్ ప్లాంట్లో ఉద్యోగమే చూశారు, కానీ నీ బాడీలో పవర్ లేదని గ్రహించలేకపోయారురా. చూడు, నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఉన్న విషయం చెప్తుంటే టూ మచ్ అంటావేంట్రా? ఒరే స్వాతి ముచ్చం, అన్ని థియేటర్లలో రోజుకి నాలుగు షోలు పడుతుంటే ఈ థియేటర్ ఓపెన్ అయ్యి మూడేళ్లయింది, ఏనాడైనా ఒక్క షో వేసావంట్రా? సీట్లు సిరిగిపోతున్నాయి, ఇక్కడ గోడలకి బూజు పడుతుంది, చివరికి తెర కూడా బద్దలవుతుందిరా. ఇన్ని ప్రళయాలు జరుగుతున్నా నీ ప్రొజెక్టర్ మాత్రం ఆన్ కావడం లేదురా. పంట కాపుకొచ్చి మూడేళ్లయింది, నువ్వు మాత్రం కోత కొయ్యలేకపోతున్నావు. ఇంతకీ నీ కత్తికి పొదునుందా లేదా? దేవుడా, నరకం ఎక్కడో లేదు నాయన. ఇల్లాలు నోరు తెరిస్తే నేరుగా కనబడుతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అలా గట్టిగా అరవకే, ఇరుగు పురుగు వాళ్ళింటే నా పరువు పోతుంది. నీ మొహానికి పరువు ఒకటే తక్కువరా, నీకు విషయం తక్కువ వినయం ఎక్కువరా సాలే. నువ్వు నన్ను రెచ్చగొట్టకు. రెచ్చిపోతే ఏం చేస్తావరా? నీ స్టార్ట్ చేస్తే ఎముకలు ఇరిగిపోతాయి. నీ మొహానికి చీర నలపరా చాలు. ఇంకా లాభం లేదు, భార్యని పువ్వులా పూజించాలనుకున్నా. ఇది రాంగ్. చింతపండుని రసంలో పిండినట్టు పిండాలని ఇప్పుడే అర్థమైంది. ఇక చూసుకో. ఏమైంది ఆగావ్? నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది, మూడు రావట్లేదు. ఓరి నా జీలకర్ర బెల్లం, ఇది ఓకేనా? ఎస్ డబల్ ఓకే. పంట కోతకొచ్చింది, కోతకొయ్యి కోతకొయ్యి అంటూ నా దుంప తెంచి తీరా రెడీ అయ్యాక దున్నపోతు పంట పైపడి నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆ దున్నపోతు మీరే అనుకున్నానండి. వాడి టచ్కి నా టచ్కి తేడా తెలీదా? మీరు ఏ రోజన్నా టచ్ చేస్తేగా నాకు తెలియడానికి. ఇక నా వల్ల కాదు, ఎవడో రిబ్బన్ కట్ చేసిన షాప్ ముందు నీ స్వీట్లు పంచలేను. ఇక నువ్వు వెళ్ళొచ్చు, నీ ఊరెళ్ళి ఊరేగు. సరే నేను వెళ్తున్నా, నీ చావు నువ్వు చావు. బుజ్జమ్మ నన్ను వదిలి వెళ్ళకే ప్లీజ్. జరిగిందేదో జరిగింది, చేసేదేముంది? ఇంట్లో ఉంటేనే ఒక పశు పంట మీద పడి నాశనం చేసింది, బయటికి వెళ్తే ఇంకెన్ని పశువులు నాశనం చేస్తాయో. వద్దే నా మాటనే ప్లీజే. ఏమండి? ఏంటి? రేపు మళ్ళీ మనం కళ్ళకు గంతులు కట్టుకుందామా? సరే. నీకు మళ్ళీ ఫోన్ వస్తుందిగా. వచ్చి మరిగారు మీ
మీరు మారు.